తమిళ హీరో విజయ్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా బీస్ట్ ఈ సినిమా ఈ రోజు నుంచి థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ఈ లోపల మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రా ఏజెంట్ అయిన విజయ్ సేతుపతి ఉన్న మాల్ని కొంతమంది టెర్రరిస్టులు అటాక్ చేసి వాళ్ళ నాయకుని నడిపించవలసిందిగా కోరతారు. ఇక అక్కడే ఉన్న హీరో టెర్రరిస్టులను ఎదిరించి అక్కడ ఉన్న వాళ్ళని ఎలా కాపాడాడు అనేది సినిమా. ఇక ఈ సినిమాలో నటనటువంటి విషయానికి వస్తే, మెయిన్ లీడ్గా చేసిన విజయ్ గారు చాలా సైలెంట్గా ఎక్కువగా కష్టపడకుండా తన రోల్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక పూజ హెగ్డే అయితే సినిమాలో హీరోయిన్గా ఉండాలి కాబట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక యోగి బాబు గారిని అయితే ఇంతకుముందు రెండు సినిమాల్లో ఉన్నారు కాబట్టి సెంటిమెంట్గా ఈ సినిమాలో పెట్టుకున్నట్టు ఉన్నారు తప్ప ఆయనతో కామెడీ అయితే చేయించలేదేమో అనిపించింది. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా అయితే చాలా సింపుల్గా ఉంది. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగానే ఉంటుంది. ఇక సినిమా స్టార్టింగ్లో హీరో క్యారెక్టర్ గురించి చెప్పడం, అక్కడ వచ్చే సీన్స్ అయితే బాగానే అనిపిస్తాయి. ఇక హీరో హీరోయిన్ ట్రాక్ అయితే ఏదో పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో బాగా హిట్ అయిన సాంగ్ అరబిక్ కుత్తు సాంగ్ని అయితే సినిమాలో ఆ సీన్లో అతికించినట్టుగా అనిపించింది. ఇక సినిమాలో హైజాక్ జరిగిన తర్వాత అయినా సీన్స్ ఇంట్రెస్టింగ్గా సాగుతాయా అంటే అది కూడా అస్సలు జరగదు. ఇంతకుముందు ఇలాగే టెర్రరిస్టులు హైజాక్ చేసిన కాన్సెప్ట్లతో వచ్చిన సినిమాల్లో టెర్రరిస్టుల గురించి భయంకరంగా చూపిస్తూ అక్కడ ఉండే వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు అనే భయాన్ని అయితే మనలో క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమాలో మాత్రం అస్సలు అలా చేయలేదు. వాళ్ళు ఏదో వచ్చారు, అక్కడ ఉండే వాళ్ళని కూర్చోమన్నారు, వాళ్ళు కూర్చున్నారు అన్నట్టుగానే ఉంటుంది తప్ప అక్కడ ఉండే ఎవరో కూడా కొంచెం కూడా ఫీల్ అయినట్టుగా అనిపించదు. ఇక సినిమా డైరెక్టర్ గారు కూడా సీన్స్ అన్నీ హీరో గారికి ఫేవర్గానే రాసుకున్నట్టు అనిపిస్తుంది. హీరో మాల్లో సొంత ఇంట్లో తిరిగినట్టుగా చాలా సింపుల్గా తిరిగేస్తూ ఉంటాడు. ఇక టెర్రరిస్టులు కూడా సింగిల్గానే హీరోకి ఎదురుపడి చనిపోతూ ఉంటారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలాగే లాజిక్లెస్ సీన్స్తో అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ సీన్స్తో పర్వాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక సినిమా సెకండ్ హాఫ్లో కూడా అదే టెర్రరిస్టులు అదే హీరో అయ్యే సీన్స్ అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తూ చాలా బోర్ కొట్టేలా చేసేసారు. ఇక సినిమా క్లైమాక్స్ని అక్కడే ముగించేస్తే బాగోదు అనుకుని కొంచెం రిచ్గా ప్లాన్ చేయడానికి ట్రై చేశారు. అదైతే అంత బాగా అయితే అనిపించలేదు. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ ఆకట్టుకునేలాగే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అనిపించింది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సింపుల్గా ఉన్న స్టోరీ లైన్ని తీసుకుని హీరోకి ఫేవర్గా ఉండే సీన్స్తో లాజిక్లెస్ సీన్స్తో స్లో నేరేషన్తో ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే ఓకే పర్వాలేదు అనిపిస్తాయి. వాటి కోసమే సినిమా చూస్తున్నాం అనుకుని కొంచెం కష్టపడితే ఈ సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు. ఇక కష్టపడేది ఇప్పుడు కష్టపడతారో లేదా తర్వాత కష్టపడతారో అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సంగతి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.